యొక్క చంద్రనగర్లో పాముతో ఆట ఆడుతూ తిరుగుతున్న వ్యక్తిని చూసి భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. విష పాములతో వికృత చేష్టలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ భవాని. నిజామాబాద్ నగరంలో విషపు పాముతో వ్యక్తి వీరంగా సృష్టించాడు. ఇది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఉదయాన్నే కాలనీ వాసులు అంతా కూడా మార్కెట్ కి వెళ్తున్న నేపథ్యంలో మహారాష్ట్రకు సంబంధించిన ఒక వ్యక్తి నిజామాబాద్ కి రావడం జరిగింది. పాముతో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి వికృత చేష్టలు చేశాడని చెప్పుకోవచ్చు. విషపు పాముతో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి తన సెల్ఫోన్ తో సెల్ఫీ తీసుకుంటూ రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న సంఘటనతో ఒక్కసారిగా కాలనీలు అంతా కూడా స్థానికులంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. నగరంలోని చంద్రనగర్ లో పాముతో ఆటాడుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని చూసిన ఎవరైతే స్థానికులరో వాళ్ళంతా భయాందోళనకు గురైన పరిస్థితి. యువకుని చేస్తే చూసి భయభ్రాంతులకు చిన్నపిల్లలంతా కూడా భయభ్రాంతులకు గురారు. ఇదైతే ఉదయం పూట వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఇంట్లో నుంచి బయటకు వస్తున్న పిల్లలతోటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తున్న నేపథ్యంలో పామును ఆడుకుంటూ వెళ్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా మందలించడం జరిగింది. అతను వాళ్ళని చూసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియా కోసం సోషల్ మీడియాలో తన వైరల్ కావడం కోసం పాముతో ఆడనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ కాలి సంబంధించిన వాళ్ళందరూ బెదిరించడంతో అక్కడ నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదంతా వైరల్ గా మారింది. మరాఠీ భాష మీద ధామన్ బోధ చేసు ధామన్ ధామన్ బోలే ధామన్ అని ఇంగ్లీష్ మీద బతా సక్తా ఏ భేజన వీడియో కంప్లీట్ అవుతా మీరు సార్ ఫైల్ మాలో కూర్చునే కదా